ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై మూడు అందరికీ శుభోదయం బుధవారం ఆగస్ట్ సిక్స్టీన్ టూ థౌంటి త్రీ వెజ్నస్ డే మదనపల్లి మరియు అనంతూరమార్గకు సంబంధించిన దిగుమతి యొక్క సమాచారం మదనపల్లి అయితే శరా మామూలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ముందుగా మనం అనంతపురమకి సంబంధించిన దిగుమతి గురించి మాట్లాడుకుందాం అనంతపురం దిగుమతి ఇవాళ భారీగా పెరిగింది నిన్న రెండు లక్షల ఆరు వేల చిన్నకాల దిగుమతి అయితే ఈరోజు ఆ సంఖ్య దరిదాపు రెండు లక్షల ఇరవై వేలకు చేరింది ఇంకా బండ్లు పెడుతూనే ఉన్నాయి మరి చూద్దాం ఇంకా ఈ స్టాక్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పటివరకు అయితే అనంతపురం మార్కెట్లో రెండు లక్షల ఎనభై వేల చిన్న క్రేట్లు టుడే అనంతపురం టమోటా స్టాక్ టూ లాక్ ఎయిటీ థౌజండ్ స్మాల్ క్రేట్స్ మీకు అందరు తెలిసిందే నేను పదే పదే రోజు చెబుతూనే ఉన్నాను ధరలంతా మొత్తం అనంతపురం మార్కెట్ పైన ఆధారపడి ఉంటుందని నిన్నటి వాళ్ళ స్టాక్ భారీగా పెరిగింది రెండు లక్షల ఎనభై వేలు మరింత పెరిగే అవకాశం ఉంది మరి చూడాలి ఈ రోజు ధరలు అనదూర మార్కెట్లు దిగుమతి భారీగా పెరిగింది కాబట్టి దాని యొక్క ప్రభావం ఉదయం అన్ని మార్కెట్లపైన పడుతుంది ప్రభావం ఎలా ఉంటుందో ఏమో చూడాలి మరి ఇక మొదలపది మాట విషయానికి వస్తే ఇప్పటివరకు నేను పలు మండీల మేస్తడుతూ మరియు పీవీఎస్ బండి అధినేత వెంకటేష్తో ఫోన్లో మాట్లాడడం జరిగింది ఇప్పటివరకు వారు అందించిన సమాచారాన్ని బేరీజు వేస్తే క్రోడీకరిస్తే నిన్నటితో పోలిస్తే కొన్ని మండీలకు తగ్గింది మరి కొన్ని మండీలకు పెరిగింది ఎన్ఎస్ఆర్ జేబీటీ సిఎంఏ సిఎంహెచ్ ఐవి టీవీఎస్ లాంటి మండీలు రెడ్ కంటే వాళ్ళ దిగుమతి పెరిగింది తర్తి మా మండిలు ఎటుకంటే వాళ్ళ తగ్గింది మొత్తం మీద చూస్తే మదపల్లి మార్కెట్లో పెరిగినా తగ్గిన మండీలు బీరు చేస్తే రెడంటే కాస్త స్వల్పంగా పెరగవచ్చు లేదా రెండట్లాగా ఇంచుమించుగా ఉండవచ్చు అంతేగాని దిగుమతులు పెద్దగా మార్పు లేదు అడదో మార్గడైతే దిగుమతి భారీగా వచ్చింది మదకపల్లి అయితే శరా మామూలే ఎక్కడ వేసే గొంగలు అక్కడే పెద్దగా మార్పు లేదు చూడాలి ఇక్కడ కూడా ఏడుగొండ తర్వాత కూడా బరులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏమైనా రాగలిగితే మరింత పెరగవచ్చు లేదా నేనట్లాగానే ఇంచుమించకొట్టి కాస్త స్వల్పంగా పెరగవచ్చు అంతే మదానికి సంబంధించిన దిగుమతి సమాచారం ఇది ఈరోజు అనంతపురం మరియు మనబల్లికి సంబంధించిన దిగుమతి సమాచారం సమాచారం వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భావదీయుడు సయ్య షహతాజ్ తదుపరి తల సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఏది ఏమైనా అనంతపురం మార్కెట్లో దిగుమతి తగ్గేదలని దూసుకుపోతుంది మదనపల్లి మార్కెట్లో మాత్రం పెరిగే తెలియని ఎక్కడ విశాలి అక్కడే ఉంది